అందరికి హాయ్ అండి. ఇవాళ నేను సాబ్దానా ఆలు టిక్కీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు సాబ్దానాని బాండిలో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ ఫైన్ పౌడర్ అవసరం లేదు, కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 ఆలుగడ్డల్ని బాయిల్ చేసుకొని పీల్ తీసి పెట్టుకున్నానండి. దీన్ని మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా పెప్పర్ వేసుకుంటున్నాను. 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా కారం అండ్ సరిపడే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాబ్దానా పొడి 1 కప్పు వేసుకుంటున్నాను. కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ వేయించిన పల్లి పొడి వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా పిండిని ఉండలు చేసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా ఒత్తుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో ఒత్తుకుంటున్నాను, మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా ఒత్తుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ప్యాన్లో పెట్టేసుకోండి. మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ తిప్పేసుకొని ఆ సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్స్గా ఒకసారి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ అమ్మవంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.